ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు నేను నేనెరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య స్మరణలో ఉన్న సంగపు దూతకు వ్రాస్తూ ఈ మాటలు పలుకుతున్నాడు స్మరణ సంగము బహు పేదరికము గుండా బాధల గుండా వెళ్ళింది బహుశా అప్పటి రోమ ప్రభుత్వం వారి ఆస్తులను వారి వస్తువులను జప్తి చేసి ఉండవచ్చు అలాగే సాతాను సమాజపు వారి వలన అనేక దూషణలు వారికి కలిగాయి కష్టాల గుండా కన్నీటి లోయ గుండా వెళుతూనే వారి ఆత్మీయతను కొనసాగించారు ప్రియులార ఈ లోకములో వారి శ్రమల గుండా దరిద్రత గుండా వెళ్ళి ఉండవచ్చు కానీ దేవుని దృష్టిలో మాత్రం వారు బహుధనవంతులుగా ఉన్నారు ఏసయే వారిని గురించి మాట్లాడుతూ నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడవే అని సాక్ష్యమిస్తున్నాడు ప్రియులార ఈరోజు మనము ఏ కష్టం గుండా వెళుతున్నామో ఏ కన్నీటి లోయ గుండా వెళుతున్నామో దేవుడు ఎరిగి ఉన్నాడు మనుష్యుల దృష్టికి మనము పేదవారమే కావచ్చు మనుష్యుల దృష్టికి దరిద్రులమే కావచ్చు కానీ ఒక వ్యక్తి దేవుని దృష్టికి ఏమై ఉన్నాడో అదే అతి ప్రాముఖ్యమై ఉన్నది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవయందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గనపరచుడి ఇజ్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించేదను దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు యహోవాను వెతుకువారు ఆయనను స్థుతించెదరు మీ హృదయంలో తెప్పరిల్లి నిత్యము బ్రతుకును అని ప్రీలారా నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి మిమ్మను వారిని దీవించుడి దీవించుడు గాని శపింపవద్దు సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చువారితో ఏడువుడి ఒకనితోనొకడు మనస్సు కలిసియుండు హెచ్చువాటియందు మనస్సుంచక తగ్గు వాటి అందు ఆసక్తులైయుండు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి తని గనుక కనికరింపబడితిని మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచునట్లు నేను కనికరింపబడుతెని సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు యుగయుగములు కలుగును గాక అని ప్రీలారా మూలమున మనము నీతి మంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూడ్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మేమెల్లప్పుడు మిమ్మను గూడ్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు ఉన్నాము ఇది యుక్తమే ఏలేనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతి ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంగములలో యందు అతిశయపడుచున్నాము దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓడ్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచిన మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని సహోదరి సహోదరులారా ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షములనుగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుల్ని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తుయేసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమయైనను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మా శ్రమను దరిద్రతను నీ వెరిగి ఉన్నావు గనుక నీకు స్తోత్రములు తండ్రి స్మృణ సంగము శ్రమల గుండా దరిద్రత గుండా వెళ్ళినప్పటికీ నీ దృష్టిలో ధనవంతులుగా ఉన్నారు నాయన ఈ లోకములో మేమే స్థితిలో ఉన్నను నీ దృష్టిలో ధనవంతులముగా ఉండుటకు సహాయము దయచేయమని శ్రమయందు మేము ఓర్పు గలవారమై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉంటూ నిరీక్షణతో ముందుకు సాగుటకు కృపచూపమని మా శ్రమలన్నిటిలో అత్యధిక విజయమును నీవే మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్